అందరికి నమస్కారం అండి. నేను చోడవరంలో 2005 సంవత్సరం నుంచి పతంజలి యోగా కేంద్రాన్ని రన్ చేస్తున్నాను. ఈ సెకండ్ వేవ్ కరోనా మహమ్మారి వల్ల చాలామంది ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్నారని డాక్టర్లు తెలియజేస్తున్నారు. ఈ తరుణంలో నేను ఇప్పుడు చెప్పే ఈ ప్రాణాయామం చేయడం ద్వారా ప్రతి ఒక్కరిలో కూడా జలుబుని, దగ్గుని, ఆయాసాన్ని తగ్గించుకొని శరీరానికి కావలసిన ఆక్సిజన్ని అభివృద్ధి చెందుకోవడానికి ఈ ప్రాణాయామం ఉపయోగపడుతుందని మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు నేను చేస్తాను, మీరు చూడండి. ఫస్ట్గా భస్త్రికా ప్రాణాయామం. భస్త్రికా ప్రాణాయామం రెండు చేతులు ఇలా ఉంచాలి. ఇలా ఉంచి గాలి తీసుకున్నప్పుడు మీ రెండు చేతులు పైకి తీసుకురావాలి, గాలి వదిలినప్పుడు రెండు చేతులు కిందకి తీసుకురావాలి. అలాగా ఒక 20 సార్లు చేయాలి. ఒకసారి నేను చేస్తాను చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇలా మీరు ప్రతిరోజు ఉదయాన్నే ఒక 20 సార్లు చేసినట్టయితే మీకు లంగ్స్ కెపాసిటీ పెరిగి మీ బాడీకి ఆక్సిజన్ సప్లై బాగా జరుగుతుంది. అలాగే ఈ కరోనా జయించుటకు రెండో ప్రాణాయామం కూడా చేద్దాం. రెండో ప్రాణాయామం కపాలభాతి. చూడండి, చేతులు ఇలా ఉంచాలి, చిన్ముద్ర ఉంచి నడుము నిటారు ఉంచి గాలి వదలడం, పొట్టు లాగడం. ఒకసారి చూడండి. ఇలాగా ఈ కపాలభాతి ప్రాణాయామం కూడా మీరు రెగ్యులర్గా ఈ రెండు ప్రాణాయామం చేయడం ద్వారా మీలో ఉన్న జలుబుని, దగ్గుని తగ్గించుకొని ఈ కరోనాను జయించటకు మీకు బాగా ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను. అలాగే మనం ఈ కరోనా మహమ్మారి తగ్గించడం కొరకు, కరోనా వైరస్ నుంచి బయటపడటకు బుధవారం నుంచి నేను ఉచిత యోగా ఆన్లైన్ క్లాసులు చెప్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ ఆన్లైన్ యోగా క్లాసులు కూడా అటెండ్ అయ్యి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తారని తెలియజేస్తున్నాను.